అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు హరిశంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథంను పూర్తి చేస్తూనే లింగుస్వామితో ఓ బైలింగ్యూయల్ అనౌన్స్ చేశాడు. మరోవైపు వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాను కూడా చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. అయితే లింగుస్వామి ప్రాజెక్టు విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. ఈ ప్రాజెక్టును ఇప్పుడు రద్దు చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బన్నీ వైపు నుంచి ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి తేడాలు లేకపోయినా దర్శకుడు నిర్మాతల మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయట. అటు ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ ఇటు షేరింగ్ విషయంలోనూ కొన్ని పొరపచ్చాలు తలెత్తాయని తెలుస్తోంది. వీటిని పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టును హోల్డ్లో ఉంచారా లేక పూర్తిగా రద్దు చేసుకున్నారా అనే విషయం మాత్రం తేలలేదు. ఈ బైలింగియల్ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతోనే తన పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8 నుంచి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడట స్టైలిష్ స్టార్.